నందమూరి తారకరత్న గారి ఆరోగ్యం ఇంకా నిలకడగానే ఉందంటున్నారు వైద్యులు. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ నిఖిల్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఇంకా నిలకడగానే ఉంది, నిన్నటి వరకు కూడా అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి, రికవర్ అవుతున్నాడు, బయటపడిపోతున్నాడు అంటున్నారు. ఈ రోజు చూస్తే మళ్ళీ ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నాడు, దాదాపు ఇంకా చాలా రోజులు పడుతుంది అంటున్నారు. సార్ అసలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అంటారు? ఇప్పుడు ఇలాంటి నందమూరి తారక రత్న గారి లాంటి కేసెస్లో మనము ఒక రెండు మూడు విషయాల గురించి మనము ఆలోచన చేయాలి. ఎప్పుడైనా కూడా అంటే ఆయన ఇంప్రూవ్మెంట్ అవుతున్నాడా లేదా అనేది మనము డిసైడ్ చేయాలి. అంటే ఎప్పుడైతే ఇనిషియల్గా ఆయనకి ఇబ్బంది కలిగింది, ఎప్పుడైతే ఆయనకి ఈ హార్ట్ అటాక్ అనేది వచ్చిందో, మేజర్ ఫోకస్ అంతా ట్రీట్మెంట్ ఎప్పుడైనా కూడా హార్ట్ని రీస్టార్ట్ చేయటము ప్లస్ మళ్ళీ హార్ట్ని స్టెబిలైజ్ చేయటం మీద మనం రిసోర్సెస్ని వాడుకుంటాం. సో ఫస్ట్ ఆ బ్లడ్ క్లాట్ తీయటము, దాని తర్వాత మళ్ళీ హార్ట్ బాగా పంపింగ్ పవర్ బాగుందా లేదా అని చూడటము, వీటన్నిటి మీద ఫోకస్ పెట్టి దాన్ని మనం స్టెబిలైజ్ చేయడానికి వైద్యులు అన్నది ప్రయత్నం అన్నది చేశారు. ఒక ఎక్స్టెంట్ వరకు దాంట్లో సక్సెస్ఫుల్ కూడా ఉన్నారు. ఓకే, కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హార్ట్ అన్నది ఎప్పుడైతే కొన్ని క్షణాల వరకు ఆగిపోయినా లేకపోతే కొన్ని క్షణాల వరకు బ్లడ్ సర్క్యులేషన్ అన్నది జరగలేని పక్షాన వేరే ఆర్గన్స్కి కూడా ఇబ్బంది అన్నది కలుగుతుంది. ఓకే, అది ఎలాంటి ఇబ్బంది అంటే ఇప్పుడు నేను గత వీడియోలో కూడా మనం మాట్లాడినట్టు బ్రెయిన్ అన్నది ఎలాంటి ఆర్గన్ అంటే దానికి ఒక్క క్షణానికి కూడా బ్లడ్ సప్లై అన్నది ఆగిపోయిన పక్షంలో దాంట్లో డ్యామేజ్ అన్నది మొదలవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనకి అంటే మనకి యాజ్ బయట వ్యక్తులుగా మనకి తెలియని విషయం ఏంటి అంటే అసలు తారక రత్న గారి హార్ట్ అన్నది ఎంతసేపటి వరకు ఆగిపోయినది అన్నది మనకి క్లారిటీ లేదు. అది ఇంపార్టెంట్ ఎందుకు అవుతుంది అంటే ఆ హార్ట్ ఎంతసేపటి వరకు సరిగ్గా కొట్టుకోకుండా ఉన్నది, ఎంతసేపు వరకు ఆగిపోయినది, ఎంతసేపట్లో అయినది మళ్ళా అది రీస్టార్ట్ అవ్వటం అన్నది జరిగింది అన్నది ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది అంటే అది పీరియడ్ ఎంత ఎక్కువ ఉంటే బ్రెయిన్కి డ్యామేజ్ అయ్యే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు అప్పుడు ఒకవేళ లెట్సే అది ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ ఎట్లా లేకపోతే 30-35 మినిట్స్ అనేది ఏదైతే మీడియాలో మనకి వినపడుతుందో కి ఆల్మోస్ట్ ఆల్ 30-40 మినిట్స్ వరకు రీస్టార్ట్ అవ్వడానికి టైం పట్టింది తారక రత్న గారి హార్ట్ అన్నది. సో ఆ 30-40 మినిట్స్ అన్నది బ్రెయిన్ పరంగా సిగ్నిఫికెంట్ టైం అది. ఓకే, అంత టైం వరకు బ్లడ్ సప్లై వెళ్ళకపోతే దాంట్లో డ్యామేజ్ అన్నది కొద్దిగా సిగ్నిఫికెంట్గా ఉండే అవకాశాలు ఉన్నవి. ఓకే, అయినప్పటికీ కూడా బ్రెయిన్లో మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుందా లేదా అన్నది దానికి కొద్దిగా టైం ఇవ్వాలి. అంటే వీ హ్యావ్ టు గివ్ ఇట్ నాట్ మినిట్స్ డేస్ కాదు, కొంచెం మనం దాన్ని డే టు డే మానిటర్ చేసుకొని ఒక అట్లీస్ట్ ఒక 1-10 డేస్ ఇచ్చి దాంట్లో ఏ విధమైన రిపేర్ ఏమైనా జరుగుతుందా లేదా ఇప్పుడు దీనివల్ల జరిగిన డ్యామేజ్ని మెడిసిన్స్ ద్వారా కానీ సపోర్టివ్ మెడికేషన్ ద్వారా కానీ మనము దాన్ని రిపేర్ చేసే పరిస్థితిలో ఉందా లేదా అన్నది డాక్టర్లకి ఒక అంచనా కానీ అవగాహన కానీ వచ్చే అవకాశం ఉన్నది. ప్లస్ అదేవిధంగా వేరే ఆర్గన్స్ కూడా అంటే ఇప్పుడు కిడ్నీస్ కానివ్వండి వేరే ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటి మీద కూడా బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అవ్వటం వల్ల ఏదో మోతాజులో ఇంపాక్ట్ డ్యామేజ్ అన్నది జరిగే అవకాశాలు ఉంటవి. కానీ అది తక్కువ టైం ఉంటే రివర్సిబుల్, అంటే మనం దాన్ని మందులతోని లేకపోతే మళ్ళీ బ్లడ్ సప్లైని రీస్టార్ట్ చేయగానే ఆ డ్యామేజ్ అన్నది రిపేర్ అయిపోతుంది. అది చాలా ఎక్కువ టైం ఉంటేనే ఈ పర్మనెంట్ డ్యామేజ్ జరగటము, పర్మనెంట్ ఇంపాక్ట్ బాడీ మీద ఉండటం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు తారక రత్న గారి సిచ్యువేషన్లో కూడా ఇప్పుడు నా అంచనా, ఇప్పుడు నేను మీడియా రిపోర్ట్స్ పరంగా మనం వినటము చేయటం కానీ ఇవాళ రిలీజ్ చేసిన మీడియా స్టేట్మెంట్ ప్రకారం కూడా వాళ్ళు చెప్పడం ఏం జరిగింది అంటే ఇప్పటికీ కూడా ఆయన వెంటిలేటర్ మీద ఉన్నాడు, స్టేబుల్గానే ఉన్నాడు, కానీ ఇంకా కూడా క్రిటికల్గా ఉంది సిచ్యువేషన్. అంటే స్టేబుల్గా ఉన్నది అంటే దాని అర్థం ఏంటి అంటే అంటే బీపీ అన్నది ఇప్పుడు వాళ్ళు ఇచ్చే మందుల మీద కానీ ఐనోట్రోపిక్ సపోర్ట్ అలాంటి సపోర్ట్స్ మీద బీపీ అన్నది మెయింటైన్ అవుతుంది. గుండె కొట్టుకోవటం కూడా ఒక లెవెల్కి ఒక మోతాజులో బాగానే కొట్టుకుంటున్నది, హార్ట్ రేట్ అండ్ ఆల్ దాట్. అండ్ మిగతా వైటల్ డేటా అంటే ఆక్సిజన్ లెవెల్స్ బ్లడ్లో అనుకోనివ్వండి ఇవన్నీ కూడా పర్లేదు, బాగానే ఉన్నవి. కానీ క్రిటికల్ ఎందుకు అంటే ఎనీ పేషెంట్ వెంటిలేటర్ మీద వెంటిలేటర్ సపోర్ట్ మీద ఉన్నాడు అంటే అది క్రిటికల్ అనే అనుకోవాలి. ఎందుకంటే ఏ మనిషి కూడా మనము మన జీవితాంతం మనము సుఖంలో ఉన్నా దుఃఖంలో ఉన్నా నిద్రపోయినా లేసున్నా కూడా శ్వాస తీసుకోవటం అన్నది అయితే మనకి సపోర్ట్ అవసరం లేదు, మనం సొంతంగా తీసుకుంటూనే ఉంటాము. ఒక వ్యక్తి ఆయన సొంతంగా 100కి 100% ఆయన రెస్పిరేషన్ శ్వాస తీసుకోలేని పరిస్థితిలో ఉండి వెంటిలేటర్ మీద ఉన్నాడు అంటే దాని అర్థము అది క్రిటికల్ అన్నట్టే.
ఓకే. సో ఇప్పుడు ఈ క్రిటికాలిటీ నుంచి బయటకు వస్తుందా లేదా ఎలా తెలుస్తారు సార్ అంటే, ఫస్ట్ 2-3 ఇండికేటర్స్ నా అంచనా ప్రకారం. ఒకటి, వెంటిలేటరీ సపోర్ట్. అంటే వెంటిలేటర్ ఎంత సపోర్ట్, ఇప్పుడు అనుకోండి ఆయన 80% వెంటిలేటరు, 20% ఆయన సొంతంగా శ్వాస తీసుకునే పరిస్థితి ఉంది అనుకుందాం. అంటే నేను ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు, మనము ఒక ఇమాజినరీ దీనిలాగా చెప్తున్నాను. ఇవాళ అది ఉందనుకోండి, రేపటికి ఒక 30% ఇంకా ఆయననే శ్వాస తీసుకోవటం బెటర్ అయింది, వెంటిలేటరీ సపోర్ట్ని ఒక 50% తగ్గించారు, దాని అర్థం ఇంకా ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టు. ఓకే, సో దట్ ఈస్ అ పాజిటివ్ సైన్. సో ఈ విధంగా ఆయనది ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉంటున్నాయి, రెస్పిరేటరీ ఎఫర్ట్ ఎలా ఉన్నది, ఎంతవరకు ఆయన బాడీ రెస్పాండ్ అవుతుంది అన్నది, ఇది మినిట్ టు మినిట్, డే టు డే డాక్టర్స్ మానిటర్ చేయాల్సిందే. అండ్ ఆబ్వియస్లీ యాజ్ ఐ సెడ్ లాస్ట్ టైం కూడా, సి హీఈస్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ హ్యాండ్స్. మనము వీ జస్ట్ హ్యావ్ టు హోప్ దట్ గాడ్స్ గ్రేస్ అన్నది ఉండాలి, మన ఆశీస్సులతో ఆయన బయటపడాలని మనం కోరుకోవాలి. సార్ ఇంకో విషయం సార్, చాలామంది ఎక్మో పెట్టలేదు అని చెప్పేసి ఒక వాదన అనేది బయటకు వచ్చింది, కానీ వాళ్ళు రిలీజ్ చేసిన అఫీషియల్ దాంట్లో మాత్రం ఎక్మో పెట్టామని చెప్పేసి, చాలా బయటకు వచ్చిన వార్తల ప్రకారం ఎక్మో పెట్టలేదు అంటున్నారు సార్, ఏంటి అసలు? సి ఇప్పుడు అల్టిమేట్గా సి మీరు అన్నది మీడియా రిపోర్ట్స్ ఇనీషియల్గా మాత్రం ఎక్మో గురించి చర్చ మాత్రం చాలానే జరిగింది. సి కానీ ఇవాళ ఒఫీషియల్గా స్టేట్మెంట్ ఏదైతే హెల్త్ బులెటిన్ నారాయణ హృదయాలయ వాళ్ళు ఏదైతే రిలీజ్ చేశారో, దాంట్లో మాత్రము ఎక్మో అనేది దాన్ని ఏదైతే ఫెసిలిటీ ఉన్నదో దాన్ని మాత్రము ఇంకా తారక రత్న గారికి మనము వాడలేదు అనేటట్టుగా వాళ్ళు స్టేట్మెంట్లో రిలీజ్ చేయటం అన్నది జరిగింది. సో ఇప్పుడు ఎక్మో వాడారా వాడలేదా అన్నది అంత పెద్ద చర్చ చేసే విషయం ఏం కాదు, ఎందుకంటే అల్టిమేట్లీ ఇట్ ఈస్ అ సపోర్ట్ మెకానిజం. అంటే ఇప్పుడు ఆయనకి బాడీకి కొద్దిగా సహకారం ఇవ్వడానికి ఒక అందించే యంత్రం అది. సో అంతే తప్ప ఇప్పుడు ఎక్మో వాడితే చాలా బాగుంటుంది, వాడకపోతే బాగుండదు, లేకపోతే వాడితే చాలా ఎక్కువ డేంజరు అనేటట్టుగా, అంటే ఎక్మో బట్టి మనము ప్రొగ్నోసిస్ని ఏమీ డిసైడ్ చేసేది ఉండదు. ఓకే, అల్టిమేట్లీ బాడీ రెస్పాన్స్ ఎలా అవుతుంది అండ్ ఏ టైంలో బాడీకి ఏం అవసరమో మనం అది అందజేయాలి. ఓకే, సో మోస్ట్ లైక్లీ అక్కడ జరిగింది ఏముంటుంది అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్కి, ఇంకో ఇలా ఉంది పరిస్థితి, ఇప్పుడైతే వెంటిలేటర్ మీద పెడుతున్నాము, అవసరం పడితే ఎక్మో కూడా వాడే అవకాశం ఉండొచ్చు అన్నది అటెండర్స్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పడం అన్నది జరుగుంటుంది. బట్ బై గాడ్స్ గ్రేస్ అది ఇప్పటివరకు అవసరం పడలేదు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. సో అందుకనే వాళ్ళు ఇవాళ క్లారిఫై కూడా చేయటం అన్నది జరిగింది. సార్ ఇంకో విషయం సార్, మెలీనా అనేది ఆయనకు ముందు నుంచే ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇంకోటి, మెలీనాకు హార్ట్ కి కనెక్షన్ ఉంటుందా సార్? సి మెలీనా అంటే జనరలీ మనము మోషన్, మనం ఏదైతే మోషన్ పోతామో మోషన్లో బ్లాక్ కలర్ అంటే బ్లడ్ దాంట్లో మోషన్లో కలిసి ఆ బ్లడ్ అన్నది బయటికి క్లాట్ అయిపోతే బ్లాక్ అవుతుంది కదా నార్మల్గా. సో మోషన్లో ఉన్న బ్లడ్ని మనం మెలీనా అంటాము. ఓకే, అదేంటంటే కడుపు దగ్గర నుంచి కిందికి మనము మోషన్ పోయే ఏనస్ వరకు వచ్చేసరికి అది బ్లాక్ అయిపోతుంది. ఓకే, సి జనరలీ మెలీనా ఉంది అంటే మనకి తెలిసే విషయం ఒకటే, ఏంటంటే కడుపులోకి కొద్దిగా బ్లీడింగ్ జరుగుతుంది అన్నట్టు. దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్ మనకు తెలిసేది. ఓకే, ఇప్పుడు మళ్ళీ కడుపులోకి బ్లీడింగ్ అవ్వడానికి 100 కారణాలు ఉంటాయి. అంటే ఇట్ క్యాన్ బి గ్యాస్ట్రిక్ అల్సర్, కడుపులో చిన్న అల్సర్ ఉందనుకోండి దానివల్ల కూడా బ్లీడింగ్ కావచ్చు. ఇంకా వేరే అంటే నేను చెప్పుకుంటూ పోతుంటే ఒక 100 కారణాలు ఉంటాయి. అంటే ఒక కిడ్నీ ప్రాబ్లం ఉన్నా వెళ్తుందా సార్? నో, అల్టిమేట్లీ కడుపులోనే ఏదో బ్లడ్ రక్తనాళం అన్నది లీకింగ్ అన్నది కావాలి. ఇప్పుడు అల్సర్ కడుపు ఏదైతే చర్మం ఉంటుందో కడుపు లోపల, దాని లోపల ఏదైనా అల్సర్ ఉందనుకోండి అక్కడ నుంచి లీక్ అవుతుంది. లేదంటే కడుపు లోపల ఏమన్నా క్యాన్సర్, క్యాన్సర్ ఉన్నా కూడా లీక్ అవుతుంది. ఓకే, ఇంకా వేరే చాలా కండిషన్స్ ఉంటాయి, అర్థమైందా? కానీ సి ఇప్పుడు ఈ హార్ట్అటాక్కి అయితే మెలీనాకి డైరెక్ట్ లింక్ అయితే లేదు. అసలు తారక రత్న గారికి మెలీనా ఉందా లేదా కూడా మనకైతే ఒఫీషియల్ స్టేట్మెంట్ పరంగా మనకు తెలీదు. ఇదంతా